మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రకాశం జిల్లాలో పొలిటికల్ హీట్ పెరిగిపోతోంది. కనికిరిలో అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా టీడీపీ శ్రేణులు ర్యాలీ నిర్వహించాయి. దీంతో వైసీపీ కార్యకర్తలు ఒక్కసారిగా దూసుకొచ్చారు. దీంతో అక్కడ ఘర్షణ వాతావరణం తలెత్తింది. ప్రకాశం జిల్లాలో పొలిటికల్ హీట్ పెరిగిపోతోంది. కనికిరిలో అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా టీడీపీ శ్రేణులు ర్యాలీ నిర్వహించాయి. దీంతో వైసీపీ కార్యకర్తలు ఒక్కసారిగా దూసుకొచ్చారు. దీంతో అక్కడ ఘర్షణ వాతావరణం తలెత్తింది. మరింత తాజా సమాచారం మా ఒంగోలు ప్రతినిధి షౌరి అందిస్తారు. షౌరి, ప్రస్తుతం అక్కడ వాతావరణం ఏ విధంగా ఉంది? అసలు గొడవకు గల కారణాలేంటి? అదేవిధంగా తెలుగుదేశం పార్టీ, జనసేన, అన్ని పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు ఉన్నారు. నాయకులు ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో అందరూ నామినేషన్లు దాఖలు చేస్తా ఉన్నారు అన్ని నియోజకవర్గాల్లో. అయితే ఏ నియోజకవర్గాల్లోనూ ఎటువంటి ఘర్షణ వాతావరణం లేదు, ఒక ప్రసంగం జరుగుతుంది. కానీ కనిగిరి నియోజకవర్గంలో మాత్రమే ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. తెలుగుదేశం పార్టీ నాయకులు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహిస్తూ నామినేషన్కు వస్తున్న సమయంలో ఒక్కసారిగా ఒక వెహికల్ లో ఒక కొంతమంది యువకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంతమంది యువకులు ఒకసారిగా ఒక వెహికల్ లో వచ్చి తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న ర్యాలీలోకి తీసుకురావడం జరిగింది. తీసుకురావడంతో పాటు జెండాలు బయట తీసి జై జగన్ జై జగన్ అని చెప్పేసి స్లోకన్స్ ఇస్తూ కొంత గందరగోళం ఏర్పాటు చేశారు, కల్పించారు. అయితే వెంటనే చేరుకున్న తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళకి పరిస్థితి చెప్పి బయటికి పంపించే ప్రయత్నం చేశారు. అయినా కానీ వాళ్ళు ఎంత చెప్పినా వినకుండా వాళ్ళ మీదకి రివర్స్ అయ్యి వాళ్ళ మీద గొడవకు తీసే ప్రయత్నం చేశారు. ఏదో విధంగా అల్లరి సృష్టించాలి కనిగిరి నియోజకవర్గంలో అన్న నేపథ్యంలో వచ్చినట్టుగా అక్కడ స్థానికులు చెప్తా ఉన్నారు. కానీ సమయస్ఫూర్తితో వ్యవహరించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను నచ్చ చేసి బయటికి పంపించే ప్రయత్నం చేశారు. అయితే ఈ క్రమంలో అక్కడ ఈ విజువల్స్ చిత్రీకరిస్తున్న మీడియాపై కూడా మీడియాపై దౌర్జన్యం చేస్తూ మీడియా ప్రతినిధుల్ని కొడతామన్నట్లుగా వచ్చి బూతులు తిట్టడము, మీద మీదకి రావడం కూడా జరిగింది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇక్కడ గొడవ చేయడం, మేము ప్రశాంతంగా నామినేషన్ కార్యక్రమాన్ని ర్యాలీని నిర్వహించుకుంటున్నాము, మీరు ఎందుకు గొడవ వచ్చి గొడవ చేస్తున్నారు ఏంటని చెప్పేసి వాళ్ళని మొత్తం సర్ది చెప్పి పంపించారు. గతంలో కూడా ఒక వారం 10 రోజుల క్రితం కూడా కనిగిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంతమంది చీరల పంపిణీ కార్యక్రమము తోబుట్టు అనే కార్యక్రమం నిర్వహించి చీరలు పెద్ద ఎత్తున పంచే కార్యక్రమం చేశారు. అంటే ఇది నా ఎలక్షన్ కోడ్ రావ ఇంకొక 2-3 రోజులు ఒకటి ఆ సమయంలో ఎలక్షన్ కోడ్కు రావడానికి ముందు ఎక్కడ ఇబ్బంది ఉండదనుకో అని చెప్పేసి వాళ్ళు చీరలు కూడా పెద్ద ఎత్తున ఒక్కొక్క ఇంటికి ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికి చీరలు ఇచ్చే కార్యక్రమం కూడా చేశారు. అయితే ఈ కార్యక్రమంలో కూడా తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్న వీధుల్లో గ్రామాల్లో కూడా చీరలు ఇచ్చే ప్రయత్నం చేశారు. మా గ్రామాల్లోకి రావద్దు, మా ఇళ్ళ దగ్గర రావద్దు అని చెప్పినా కానీ వచ్చి చీరలు ఇళ్లలోకి విసిరేయటము అలా చేస్తే అబ్బాయి అక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మాకు ఇవ్వద్దని చెప్పారని చెప్పి ఇచ్చిన చీరలను తగలబెట్టినప్పుడు కూడా మొత్తం వాటిని కాల్చివేశారు కూడా వాళ్ళ ముందే. కాల్చివేసినప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద రివర్స్ అవటము అక్కడ కొంత గందరగోళం పరిస్థితిని ఏర్పాటు చేశారు.